डैडी डैडी मम्मी मम्मी ఏడు బాబు ఏటం తానందంగా ఉన్నావ్ నీ అరుపులు వింటుంటే థర్డ్ వరల్డ్ వార్ జరిగినట్టుంది నీ ఫేస్ చూస్తుంటే 8th వండర్ జరిగినట్టుంది ఇది వండర్ కాదు డాడీ మీకు అవార్డ్ మన కుటుంబానికి రివార్డ్ వాట్ ఇస్ ఇట్ మై సన్ బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు మేజర్ గాను చూపించిన ధైర్య సాహసాలను గుర్తించి ప్రభుత్వం నీకు పద్మశ్రీ బిరుదు ఇచ్చింది డాడీ ఇదిరా బాబు అవునమ్మా yes పద్మశ్రీ నాగార్జున్ కంగ్రాట్యులేషన్ వెరీ హ్యాపీ డే మై డియర్ సన్ ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి సాధారణమైన సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి మేజర్ గానే జీవన యాత్ర ముగిసిపోతుందని అనుకుంటున్న ఈ సమయంలో ప్రభుత్వం నాకు ఈ గౌరవాన్ని ఇచ్చి really it is a very happiest day in my life yavandi naaku enta aanandanga undo aanandanga undanara nilabartha unta inta subhartha dechina abbayi noru teepu cheyukunnanu sweet sir velu velu hello 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 my dear friend congratulations congratulations nisanga ee roju nenu nee snehithunani cheppukodan ento garavapadutunnanu padmasri nagarjuna is my friend he is my friend he is my friend he is my friend ani cheppukuntu cheppukuntu cheppukuntaru naa daggariki vache patients andar tho kodanu ippudu maa ammayi saubhagyam kuda tana subhakanchalu cheppukuntundi uncle meeku padmasri award ichina sandarbhamlo uncle aarogyam ammayi saubhagyam aarogyam meeru koncham nirlakshyam chestunnaru abebe adi anarogyam kadayya adi dani alavaatuga maaradam naa daurbhagyam yavandi ok saari la randi आंध्र क्लब अला నా చిరకాల మిత్రుడికి పద్మశ్రీ వచ్చిన శుభ సమయంలో కాస్త సంతోషాన్ని తెలియపర్చుకోవడానికి కూడా ఒప్పుకోకపోతే ఎలారా రేయ్ కనీసం గట్టు మిత్రుడికైనా ఒప్పుకోరా ఒప్పుకోరా లేకపోతే ఆరోగ్య అనారోగ్య పాలైపోతాడు వాట్ డు యు సే మై సన్ ప్రొసీడ్ డాడీ ఓకే 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 ఓ యాండి మీరు పద్మశ్రీ అవార్డు తీసుకునేటప్పుడు ఈ మిలిటరీ యూనిఫామ్ లోనే ఉండాలని కష్టపడి ఉతికి ఇస్త్రీ చేసి తెచ్చాను థాంక్యూ వెరీ మచ్ నేను అలా ఆరోగ్యంగా పార్టీకి వస్తాను మై డియర్ ఓల్డ్ బాయ్ అలాగే వెళ్ళండి యంగ్ మేజర్ గారు యంగ్ ఆ మాటనే సరికి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి పార్టీ కలసి అయితే మీ ఆరోగ్యానికి మంచిది కాదు పదండి అలాగే పదండి అలాగే మీకింత గొప్ప సత్కారం జరుగుతుంటే ఎంత మంది దిష్టి తగులుతుందో ఆంటీ నువ్వు చెప్పింది కూడా ఈ శుభ సమయంలో నువ్వు తుమ్మనవనే ఏమిటి జానకి అందరూ నవ్వుతుంటే నువ్వు మాత్రం సీరియస్ గా ఉన్నావు ఏంటి ఎలా నవ్వుతున్నా అంకుల్ నీకు జరిగే సత్కారాన్ని కళ్ళారా చూసుకోలేకపోతుందని పొద్దు నుంచి దిగులుగా ఉంది అదే నువ్వేం దిగులు పడక్కర్లేదు నేను గడి చెప్తాను రేపు జరిగే ప్రోగ్రామ్ అంతా టీవీలో రిలీజ్ చేస్తాను జానకి రేపు సాయంకాలం 5 గంటలకి ఈ సోఫాలో నువ్వు ఇక్కడ కూర్చో నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు నా ఫ్రెండ్ ఆరోగ్యం వాడి కూతురు రే మీరు ఆ సోఫాలో కూర్చోండి ఇక్కడ జానకి రేపు ప్రెసిడెంట్ దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే ఆ టీవీలో నుంచే నీ వంక చూసి ఇలా అంటాడు నువ్వు కూడా నా వంక చూసి ఇలా అన్నాడు అప్పుడు నా తల్లి ఇలా మూసుకోవాలి అంతే కదా ఓకే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను సార్ థాంక్యూ రాణాజీ కస్టమ్స్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను గుడ్ పిలవకుండానే వచ్చావు ఈ వేళ నీకు నేను హోస్ట్ను కాదే పిలవని పేరంటానికి
నేను నీకు గెస్ట్ను కానే మరెందుకు వచ్చావు ఎయిర్‌పోర్ట్ లో పట్టుబడిన నేరస్తులు ఇద్దరు ఆ నేరం చేయించింది మీ ఇద్దరే అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇదిగో కుడి వైపు నుంచి మూడో స్విచ్ నొక్కి విను నీకు ఎడం వైపు నుంచి హార్ట్ అటాక్ స్టార్ట్ అవుతుంది ఆ ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్ రాణా గారు చేయమన్నారు రంగా గారు చెప్తే చేశాం ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం ఇందులో ఎవరు బలవంతమో లేదు సార్ నాకు హార్ట్ అటాక్ కాదు కదా కనీసం హెడ్ఏక్ కూడా రాలేదు ఇప్పుడు ఈ ఆధారాలన్నీ పోలీసులకు అప్పచెప్తే అప్పుడు వస్తుంది నీ హెడ్ కు నైలాన్ రూమ్ అదే ఊరితాడు టేప్ రికార్డుల్లో ఉన్న సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా దగ్గర ఓ టేప్ రికార్డు ఉంది అందులో ఓ స్టేట్మెంట్ ఉంది విను నా పేరు రంగ సంఘ సేవకులైన రాణా గారికి ఈ విషయం తెలియజేస్తే తగు చర్యలు తీసుకునేలా చేస్తారని ఆయనకి వాంగ్మూలం చెబుతున్నాను ఈ రోజు పద్మశ్రీ బిరుదు పొందడానికి ఢిల్లీ బయలుదేరుతున్న మేజర్ నాగార్జున వజ్రాలను దొంగతనంగా తీసుకెళ్తున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నో 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 ఇట్స్ ఎ ఫాల్స్ అలిగేషన్ ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్ రంగా చణక్య చణక్య వాట్ ఇస్ దిస్ నన్న ఆఫ్గన్ సార్ ఉల్టో నైస్ సార్ దేశం కోసం రక్తాన్ని చిందించిన నా తండ్రిని ఈ దుర్మార్గులు స్పగ్గలు అంటున్నారు నీతి కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన నా తండ్రిని ఈ దుర్మార్గులు దేశ ద్రోహి అంటున్నారు సారీ మిస్టర్ చాణక్య నీ తండ్రి డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది మిస్టర్ చాణక్య నీ తండ్రి మీద అపవాదు వచ్చినప్పుడు బాధ్యత గల ఆఫీసర్ గా కన్న తండ్రినైనా సోదా చేయవలసిన నైతిక బాధ్యత నీ మీద ఉంది నా మీద రిపోర్ట్ తెచ్చారు గనక నన్ను నా ఇంటిని సోదా చేసుకోమని చెప్పండి నేను దోషిని రుజువైతే నా చేతులకు సంకెళ్ళ వేయమనండి అలాగే తన తండ్రిని కూడా సోదా చేసి ఆయన దోషిని రుజువైతే కన్న తండ్రికి బేడీలు వేయమనండి అతన్ని నిజాయితీని రుజువు చేసుకోమనండి ఆల్ రైట్ నా తండ్రి నిర్దోషం తెలిసిన మరుక్షణం నీ చేతులకు సంకెళ్ళ వేయటమే కాదు నీ కీళ్లు విరిచేస్తాను బి కేర్ఫుల్ కమ్ ఆన్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ అసలే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మన ఫ్రెండ్ కి కాస్త ఊపిరి ఆడనివ్వండి ఏమిటో నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మీ అబ్బాయి చాణిక్య వస్తాడన్నావు ఇంకా రాలేదే అడుగు చాణిక్య కాదురా నీ ఘనంగా విడుకోలు చెప్పడానికి మొత్తం డిపార్ట్మెంట్ నే తీసుకొస్తున్నాడు వెల్కమ్ మై డియర్ సన్ వెల్కమ్ సారీ మిస్టర్ నాగార్జున ఐఎమ్ నాట్ యువర్ సన్ అండ్ యు ఆర్ నాట్ మై ఫాదర్ ఓహో వీడ్కోలు చెప్పే ముందు చిన్న ఇంటర్వ్యూగా వదులు ప్రశ్న బదులు రెడీ పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న తండ్రికి వీడ్కోలు చెప్పడానికి కొడుకు యూనిఫామ్లు ఎందుకు రావాల్సి వచ్చింది నేను మిలిటరీ యూనిఫామ్ లో ఉన్నాను గనక నో యు ఆర్ రాంగ్ నువ్వు డ్యూటీలో ఉన్నావు గనక స్టిల్ యు ఆర్ రాంగ్ సరైన సమాధానం నేను చెప్తాను నాగార్జున పద్మశ్రీ అవార్డు కోసం ఢిల్లీ వెళ్తున్న నిన్ను ఎవ్వరూ అనుమానించరన్న ధైర్యంతో స్మగ్లింగ్ చేస్తున్నావని రిపోర్ట్ వచ్చింది నేను స్మగ్లింగ్ చేస్తున్నాను ఎస్ మిస్టర్ నాగార్జున మీరు వజ్రాలు రహస్యంగా తీసుకువెళ్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్ సార్ అందుకే మిమ్మల్ని సోదా చేయాలి మిస్టర్ చాణక్య మేజర్ నాగార్జున నిప్పు లాంటి మనిషి నీ డ్యూటీ నువ్వు చేయి కమ్ ఆన్ ఫాలో మీ ఆలోచిస్తారేమిటి సార్ వారు దేశభక్తులు మీరు డ్యూటీలో సిన్సియర్ ఆఫీసరు వెయ్యండి సంకెళ్ళు నీతి కోసం ప్రాణాలు ఇచ్చే నా తండ్రి వీళ్ళు స్మగ్లర్ అంటున్నారు సార్ అని గావు కేకలు పెట్టావుగా ఇప్పుడు ఏమిటి నీ సమాధానం మిస్టర్ చాణక్య వైఆర్ యూ హెస్టేటింగ్ అరెస్ట్ చేయండి వెయ్యండి మిస్టర్ చాణక్య సారీ మై సార్ సంఖ్యలు వేసి ఈ నాగార్జున కొడుకు ఎంత నిజాయితీపరుడో
వాళ్ళకి నిరూపించు. నువ్వు నిజాయితీ పరుడువే నాన్న. ఇవి కన్న తండ్రి వ్యక్తిత్వం తెలిసిన కొడుకు వేస్తున్న సంకెళ్ళు కావు, వృత్తి ధర్మం కోసం ప్రాణాలిచ్చే చాణక్య వేస్తున్న సంకెళ్ళు. ఐఎమ్ సారీ. ఒరే జాకి, ఎరా కాకి, మొన్న కొట్టింది ఇతనే కదూ. ఇతనే అతనా? అతనే ఇతననుకుంటాను. అయ్య బాబు, మళ్ళీ కొడతాడేమో. అయితే పారిపోదామా? అయితే పదా పదా పదా. వెళ్ళిపోయారు. థ్యాంక్స్ గురు. ఏం జరిగిందిరా, ఎందుకలా ప్రయత్నిస్తున్నావు? ఏం లేదు గురు, ఆకలేసి ఆ రెస్టారెంట్ లో పీకల్లాక తిన్నాం. మామూలుగా బిల్లు కట్టలేదు. అదేదో పెద్ద నేరం అయినట్టు పోలీస్ కుక్కలా తరుగు వస్తున్నారు. ఇది న్యాయమా? ఏమిటి, బిల్లు కట్టలేదా? ఏదో ఆర్ అండ్ బిల్లో పనిచేస్తున్నాను, లైఫ్ బాగానే ఉందా? నీకు నిజం చెప్పేస్తాను గురు, ఆర్ అండ్ బి అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు, మరి రాయల్ బెగ్గింగ్ సొసైటీ. ఇది పట్టుకో ప్లీజ్, హెల్ప్ ది పూర్. ఎరా, ఇంత చదువు చదువుకు ఇలాంటి వేషాలు వేయడానికి సిగ్గులేదు. నేను చదువుకున్న చదువు ఇలాంటి వేషాలు వేయడానికి మాత్రమే పనిచేస్తుంది గురు. ఆల్ రైట్, ఇక మీదట ఇలాంటి వేషాలకు స్వస్తి చెప్పు. నేను నీకు కొత్త వేషం చెప్తాను, దాని మూలంగా ఒక కాపురం నిలబడుతుంది. ఓకే శశి. వేచి ఉంటాను కడ వరకు, గురిసే చినుక ఎల్లువైనా వేద వరకు, చలివై సఖివై రెండు హృదయాల కథలు.